Welcome to Excel Guru YouTube channel. Like, share and subscribe. சிந்தூராருண விக்ரஹாம் த்ரிநயனாம் மாணிக்ய மௌலிஸ்புரத் தாராநாயக சேகராம் ஸ்மிதமுகீம் ஆபீனவக்ஷோருஹாம் பாணிப்யாமலி பூர்ணரத்னசஷகம் ரக்தோத்பலம் பிப்ரதீம் சௌம்யாம் ரத்னகடஸ் தரக்தசரணாம் த்யாயேத் பராமம்பிகாம் அருணாம் கருணாதரங்கிதாக்ஷீம் த்ருதபாசாங்குச புஷ்பபாணசாபாம் அணிமாதிபிராவ்ருதாம் மயூகை அஹமித்யேவ விபாவயே பவானி. ఈరోజైనా ఒక నిజమైన అఘోరాన్ని చూస్తాననుకున్న నాకు ఈ అనుభవం చాలా నిరుత్సాహపరిచింది. ఎలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళంతా బాబాలుగా చలామణి అవుతున్నారు. ఆలయం దగ్గరలో పూజారి నా కోసం నిలబడి ఉన్నాడు. నన్ను చూస్తూనే, మేడం వీలైతే మీరు ఈ కుండం గురించి స్థలం గురించి రాయండి, ప్రభుత్వము భక్తులు పూనుకొని ఈ కుండం బాగు చేస్తే చాలు అని అన్నాడు. అయితే ఈ కుండం గురించి ఇంకా చెప్పమని అడిగాను. ఈ కుండం 50 అడుగుల లోతుంటుంది. ఇందులో 5 బావులు ఉన్నాయి. కుండంలో బ్రహ్మ విగ్రహం ఉంటుంది. కుండం శుభ్రపడితేనే అది కనపడుతుంది. 13 సంవత్సరాల క్రితం నాకు గంగానదిలో స్నానం చేస్తుంటే శంఖం దొరికింది. దీని నుండి సముద్ర ఘోష వినపడుతుంది. మరొకసారి నదిలో ఒక చిన్న నంది విగ్రహం, ఒక డప్పు దొరికాయి. ఒక కుండలో ఒక పెద్ద రాయి ఉంది. దాని మీద సంస్కృతంలో రాసి ఉంది. మా చిన్నతనంలో చూసాము. ఇప్పుడు ఈ చెత్త వలన కనిపించదు. ఈ కుండంలో ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి. ఇది ఎంతో మహిమాన్వితమైన స్థలం. ఇక్కడ ఏది ప్రార్థిస్తే అది జరుగుతుంది. నేను మీకు ముందే చెప్పాను కదా, తులసీదాస్ ఇక్కడే కూర్చొని రామచరిత్ మానస్ రాశారు అని చెప్పాడు. ఇదండి ఈ స్థల విశేషం. చాలామంది కాశీకి వెళతారు, కానీ వారికి అక్కడ ఉన్న ఇలాంటి మహిమాన్విత స్థలాల గురించి తెలియక దర్శనం చేసుకోరు. దర్శించేవారు లేక ఈ స్థలాలు కూడా బోసిపోతున్నాయి. తమ ప్రాముఖ్యతని కూడా జనులు మర్చిపోయేలా మారిపోతున్నాయి. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే, మామూలుగా చూస్తే ఒక పెద్ద చెట్టు కింద చిన్న శివలింగం, హనుమంతుని విగ్రహం మాత్రమే కనిపిస్తాయి. బ్రహ్మ మందిరం లోపలికి ఉంది. దర్శించేవాళ్ళు లేక ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. ఇక బ్రహ్మకుండ అయితే అసలు అక్కడ కుండ్ ఉంది అన్న విషయమే మనకు తెలియదు, ఎవరైనా చెప్తే తప్ప. అంతలా ఇవి తమ ప్రాముఖ్యతను పోగొట్టుకున్నాయి. మీకు వీలైతే ఈసారి కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ స్థలం దర్శించండి. ఈ స్థలం మహిమ తెలియడం వల్లనే తులసీదాస్ మహారాజ్ ఇక్కడ కూర్చొని రామచరిత్ మానస్ రాశారు.